అందరికీ నమస్కారం అండి. నేనేనండి మీ రేడియో మామయ్య ధన్వంతరి దీవి. ఈరోజు మన బాలానందం కార్యక్రమానికి న్యూజెర్సీలోని కెండల్ పార్క్ కేంద్రం విద్యార్థిని విద్యార్థులందరూ వచ్చేశారా. చక్కని చిక్కని పదహారణాల తెలుగుదనంతో వెలువడేటువంటి ఈ యొక్క బాలానందం కార్యక్రమానికి ఎన్నో పద్యాలు, పాటలు, సంక్రాంతి సంబరాలు, మరెన్నెన్నో విషయాలు చెప్పడానికి మన పిల్లలందరూ ఇక్కడికి వచ్చేసారదా. ముందుగా ఈ కార్యక్రమం మొదలుపెట్టే ముందు నాతో పాటు ఈ యొక్క కార్యక్రమాన్ని రూపకల్పన చేసి సహకారం చేసినటువంటి శ్రీ కంబంమెట్టు శేషగిరిరావు గారికి, అలాగే కెండల్ పార్క్ సమన్వయకర్త శ్రీ భార్గవ చిట్టమూరి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రత్యేకించి తల్లిదండ్రులకు ఈ పిల్లలకి ఇంత శిక్షణ ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని అద్భుతంగా వచ్చేట్టు చేసినటువంటి ఈ తల్లిదండ్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే బాలానందం బృందం మొత్తానికి అమెరికాలోనే కాకుండా అంతర్జాతీయంగా చేస్తున్నటువంటి ఈ యొక్క బాలానందం కార్యక్రమం బృందం అందరికీ మా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక ఆలస్యం చేయకుండా కార్యక్రమంలోకి వెళ్ళిపోదామా. పిల్లలు మీరందరూ సిద్ధమేనా? ముందుగా తెలుగు రాజ్యంలో భాషా సైనికులైనటువంటి మనందరం ఒక ప్రతిజ్ఞ చేద్దాం. మీరందరూ నేను ప్రతిజ్ఞ చెప్తాను, నాతో పాటు మీరు చెప్పండి, సరేనా? తెలుగు నా మాతృభాష. తెలుగు అంటే నాకు చాలా ఇష్టం. తెలుగు వారందరితో నేను తెలుగులోనే మాట్లాడతానని, తెలుగు చాలా ఎక్కువగా చదువుతానని, మంచి తెలుగు మాటలు ఎన్నో వింటూ వ్రాస్తూ ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జయ హో తెలుగు తల్లి, జయ హో తెలుగు తల్లి, జయ జయ హో తెలుగు తల్లి, జయ జయ హో తెలుగు తల్లి. చాలా చక్కగా ప్రతిజ్ఞ చేశారురా పిల్లలు. మరి ప్రతిజ్ఞకు కట్టుబడి మీరు తెలుగు వాళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడ తెలుగులోనే మాట్లాడాలి, తెలుగు మంచి విషయాలు నేర్చుకోవాలి. అర్థమైందా? సరే, అయితే ఇవాళ కార్యక్రమం మన చిన్మయి కెండల్ పార్క్ కేంద్రంలో మనతరం విద్యార్థినిగా ఉండి ఇప్పుడు బాలగురువుగా పనిచేస్తున్నటువంటి చిన్మయి చిట్టమూరి ఈరోజు కార్యక్రమం నడపడానికి మన ముందుకు రేడియో ఒక్కాయిగా వచ్చింది. మరి ఇక కార్యక్రమం చిన్మయి నడుపుతుంది కాబట్టి తనను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు మావయ్య. శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు చిన్మయ్య చిట్టమూరి. మా బాలానందం కార్యక్రమానికి సాదర స్వాగతం.
ఈ రోజు కార్యక్రమంలో కెండల్ పార్క్ మనబడి కేంద్రంలో ప్రస్తుతం ప్రవేశం నుంచి ప్రభాసం తరగతి వరకు చదువుతున్న కొంతమంది పిల్లలతో కలిసి 2 ఏళ్ల క్రితం ప్రభాసం ముగించిన ముగ్గురం వచ్చేసాము. రండి పిల్లలు, మనందరం కూర్చుందాం. ఈ రోజు కార్యక్రమంలో మా పిల్లలు వారి మధ్య సంభాషణలతో సంక్రాంతి ప్రాశస్త్యం మరియు సంబరాల గురించి మీ అందరికి ఎన్నో చక్కటి విశేషాలు తెలుపుతారు. అంతేకాదండో, మా పిల్లలు కొన్ని చక్కటి పాటలు మరియు గేయాలు కూడా మీకు వినిపిస్తారు. ఇంకెందుకు ఆలస్యం పిల్లలు, కార్యక్రమం మొదలు పెడదామా? అలాగే చేసేద్దాం, కానీ ముందుగా మన శ్రోతలకి మీరందరూ పరిచయం చేసుకోండి. నా పేరు కారుణ్య చిట్టమూరి. నేను 2 సంవత్సరాల క్రితం ప్రభాసం ముగించాను. మా అమ్మ నాన్నల పేర్లు మాధవి మరియు భార్గవ చిట్టమూరి. నేను మన రేడియో అక్క చిన్మయ్యకి అన్నయ్యని. అన్నయ్య అని చెప్పుకుంటాడు, కానీ కారుణ్య నా తమ్ముడండో. మేమిద్దరం కవల పిల్లలం. ఋషి, ఇప్పుడు నువ్వు పరిచయం చేసుకో. నా పేరు రిషీవని. నేను 2 సంవత్సరాల క్రితం ప్రవాసం ముగించాను. మా అమ్మ పేరు సునీత ఇవని, మా నాన్న పేరు రవి ఇవని. ధన్యవాదాలు కార్య మరియు రిషి. మేము ముగ్గురము ఒకేసారి ప్రభాసం ముగించామండో. అవును, చెప్పడం మర్చాను. ప్రభాసం ముగించిన మేము ముగ్గురము ఇంకా మన బడిలో ఉడతా భక్తిగా మా వంతు సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నాము. మా ఋషి మనబడిలో సమయం దొరికినప్పుడల్లా మనబడి తరగతుల్లో బాల గురువుగా సహాయపడుతున్నాను. కార్య మరియు నేను గత సంవత్సరం నుంచి మనబడి పలుకుబడిలో పిల్లలకి తెలుగు మాట్లాడడం మరుగుపరుచుకోవడానికి సహాయం చేస్తున్నాము. ఇంగ్లీష్ భాషకి టోస్ట్ మాస్టర్స్ అలాగో, తెలుగు భాషకి మనబడి పలుకుబడి అలాగా పలుకుబడి తరగతులు కంప్యూటర్లో జూమ్ ద్వారా జరుపుకుంటాము. ఒక ఆసక్తికరమైన విషయం మీకు ఇప్పుడు చెప్పాలి. మాలాంటి ప్రవాసం ముగించిన పిల్లలకి మనబడి ఒక చక్కటి పేరు కూడా పెట్టిందండో. మమ్మల్ని మనతరం పిల్లలు అంటారు. ఇంక తెలుగు భాషని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మా తెరానిది అని గుర్తు చేయడానికి అనుకుంటా ఆ పేరు. శ్రోతలు, ఈరోజు కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి వచ్చిన ప్రస్తుతం ప్రవేశం నుంచి ప్రవాసం తరగతుల్లో చదువుతున్న పిల్లలు, వారి పరిచయం మీతో ఇప్పుడు చేసుకుంటారు. పరిచయాలు 2 నిమిషాలలో అయిపోతాయిలేండి. ఆ వెంటనే చక్కటి కార్యక్రమం మొదలు పెట్టేస్తాము. నా పేరు రోహిత్ ముస్నోరి. నేను ప్రభాసం చదువుతున్నాను. నా గురువు గారి పేరు అంబటి రాజశేఖర్ గారు. మా అమ్మగారి పేరు శ్రీదేవి ముత్నూరి. మా నాన్నగారి పేరు విష్ణు ముత్నూరి. నా పేరు వైష్ణవి మన్నోయ్. నేను ప్రభాసం చదువుతున్నాను. నా గురువు గారి పేరు అంబటి రాజశేఖర్ గారు. మా అమ్మ పేరు శ్రీదేవి మన్నోరి. మా నాన్న పేరు విష్ణు మన్నోరి. నా పేరు సుమైవిని. నేను ప్రమోదం తరగతి చదువుతున్నాను. మా అమ్మగారి పేరు సునీత ఇవని, మా నాన్నగారి పేరు రవి ఇవని. నా పేరు స్వాతిపులి పాటి. నేను ప్రభాసం తరగతి చదువుతున్నాను. మా గురువు గారి పేరు శ్రీ అంబటి రాజశేఖర్ గారు. మా అమ్మగారి పేరు మాధవి దేవతి. మా నాన్నగారి పేరు శ్రీనివాసరావు పులిపాటి. నా పేరు ప్రణవయ్య గారి. నేను ప్రమోదం తరగతిలో చదువుతున్నాను. మా అమ్మగారి పేరు శర్మిష్ట అయ్యగారి. మా నాన్నగారి పేరు శ్రీరామయ్య గారి. మా గురువు గారి పేరు మాధవి గారు. నా పేరు వైభవజుని. నేను ప్రవాసం చదువుతున్నాను. నా గురువు గారి పేరు శ్రీ అమ్మటి రాజశేఖర్ గారు. మా అమ్మగారి పేరు జ్యోతి అవనేని. మా నాన్నగారి పేరు సురేష్వజుని. నా పేరు అద్వైత దాసరి. నేను ప్రకాశం తరగతి చదువుతున్నాను. మా అమ్మ పేరు శోభా పామర్తి. మా నాన్న పేరు విజయ దాసరి. నా పేరు శ్రీమతి సువారపు. నేను ప్రకాశం తరగతి చదువుతున్నాను. మా గురువు గారు పేరు భాగ్యలక్ష్మి గారు. మా అమ్మ పేరు సృజన అల్లార. మా నాన్న పేరు వెంకటరమణ సువారపు. నా పేరు ఆత్రేయి. నేను
ప్రవేశం తరగతిలో చదువుతున్నాను. మా అమ్మగారి పేరు ప్రణతి, మా నాన్నగారి పేరు రవిచంద్ర. భలే, ఎంత ముచ్చటగా మీ గురించే కాకుండా మీ గురువుల గురించి, మీ తల్లిదండ్రుల గురించి కూడా పరిచయం చేశారు. మరిబడి మా అందరికీ తెలుగు భాషే కాదండు, చక్కటి సంస్కృతి సాంప్రదాయాలు కూడా నేర్పుతోందంటే మీరు కాదనగలరా? ఇంకా ఆలస్యం లేకుండా ఈ రోజు కార్యక్రమం మొదలు పెట్టేద్దాము. తెలుగు భాష, తెలుగు వారి చరిత్ర మరియు గొప్పతనం గురించి ఒక చక్కటి లలిత గీతాన్ని కారుణ్య చిట్టమూరి ఇప్పుడు వినిపిస్తాడు. ఈ గీతాన్ని శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు రాశారట. ఈ గీతానికి బాణి సమకూర్చింది శ్రీమతి శేషులత విశ్వనాథ్ గారు. కారుణ్య పాట మొదలు పెడుతూ. తెలుగుదనాలవే తెలుగుదనాలు, తీయని భాషకు మూలధనాలు. తెలుగుదనాలవే తెలుగుదనాలు, తీయని భాషకు మూలధనాలు. నృత్య సంగీత శిల్ప సాహిత్య వ్యాసంగాల నికేతనాలు, నృత్య సంగీత శిల్ప సాహిత్య వ్యాసంగాల నికేతనాలు. తెలుగుదనాలవే తెలుగుదనాలు, తీయని భాషకు మూలధనాలు. ఒరుగల్లు ఎగరేసిన జెండా, ఊగిరంపి కొడి గంట. ఒరుగల్లు ఎగరేసిన జెండా, ఊగిన హంపి గుడి గంట. తంజనగర సామ్రాజ్య సేవలు త్యాగయ పాడిన తీయని పాట. తంజనగర సామ్రాజ్య సేవలు త్యాగయ పాడిన తీయని పాట. తెలుగుదనాలవే తెలుగుదనాలు, తీయని భాషకు మూలధనాలు. పద్య కవిత ప్రభవించెను గౌతమి, ప్రబంధ సుందరి తుంగభద్ర. పద్య కవిత ప్రభవించెను గౌతమి, ప్రబంధ సుందరి తుంగభద్ర. పద సాహితి లాలించెను కృష్ణ హరిహర భావన నిలిపెను పెన్న. పద సాహితి లాలించెను కృష్ణ హరిహర భావన నిలిపెను పెన్న. తెలుగుదనాలవే తెలుగుదనాలు, తీయని భాషకు మూలధనాలు. నాగార్జునగిరి అమరావతి పురి శ్రీరామునిద భద్రగిరి. నాగార్జునగిరి అమరావతి పురి శ్రీరామునిద భద్రగిరి. పంచారాలను కురిసిన పరమ శివుని కరుణాల హరి. పంచారామాలను కురిసిన పరమ శివుని కరుణాల హరి. తెలుగుదనాలవే తెలుగుదనాలు, తీయని భాషకు మూలధనాలు. తెలుగుదనాలవే తెలుగుదనాలు, తీయని భాషకు మూలధనాలు. అంత చక్కటి సాహిత్యము మరియు లాలిత్యము ఉన్నాయో కదా ఈ పాటలో. పిల్లలు, శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు ఎవరో మీకు తెలుసా? ఆయన తెలుగు సినిమా దర్శకుడైన శ్రీ ఇంద్రగంటి మోహన కృష్ణ గారి నాన్నగారు. శ్రీకాంత శర్మ గారి గురించి ఈ కార్యక్రమం వింటున్న పెద్దలందరికీ తప్పక తెలిసే ఉంటుంది. ధన్యవాదాలు కారుణ్య.
శ్రోతలు, మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీ అందరి ఇంట భోగ భాగ్యాలు, సుఖ సంతోషాలు కలగాలని మేమందరం కోరుకుంటున్నాము. ఇప్పుడు సంక్రాంతి ప్రాశస్త్యం గురించి, సంబరాలు ఆచారాలు గురించి సంభాషణల రూపంలో నేను మా పిల్లలు కలిసి బోలెడన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలియచేస్తాము. సుమ, నువ్వు సంక్రాంతి గురించి ఏదైనా ప్రశ్న అడుగుతావని అన్నయ్య ఋషిని. సంక్రాంతి ఎప్పుడు జరుపుకుంటారు? సంక్రాంతి జరుపుకోవడానికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి. మొదటిది, సంక్రాంతి ఖగోళ శాస్త్ర పరంగా ప్రకృతికి సంబంధించిన పండుగ. ఖగోళ శాస్త్రం అంటే ఆస్ట్రోనామికల్ సైన్స్ అన్నమాట. 12 రాశులు అంటే జోడియాక్ సైన్స్ ఉన్నాయని మీ అందరికి తెలుసు కదా. ఒక సంవత్సర కాలంలో సూర్యుడు ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలో ఉంటాడు అని కూడా తెలుసు కదా. ఒక రాశిలో సూర్యుడు ప్రవేశించిన రోజుని సంక్రమణం అని లేక సంక్రాంతి అని అంటారు. 12 రాశులు ఉన్నాయి కనుక సంవత్సరంలో 12 సంక్రమణాలు లేక సంక్రాంతులు ఉంటాయి. ఆశ్చర్యంగా ఉంది అన్నయ్య, సంవత్సరంలో 12 సంక్రాంతులు వస్తాయా? మరి ఒక్క జనవరిలోనే ఎందుకు మనం సంక్రాంతి పండుగ జరుపుకుంటాము? మంచి ప్రశ్న అడిగావు. సంవత్సరంలో 12 సంక్రమణాలు ఉన్న వాటిలో మరీ ముఖ్యమైనది మకర సంక్రమణం. తెలుగు సంవత్సరంలో 10వ నెల అయిన పుష్యమాసంలో సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ సంక్రాంతిని మకర సంక్రాంతి అని అంటారు. సంవత్సరంలో 12 సంక్రాంతులు ఉన్నప్పటికీ ఒక మకర సంక్రాంతినే పండుగలా జరుపుకుంటారు. మకర సంక్రాంతిని మకర అని అన్న పదం వదిలేసి సంక్రాంతి అని కూడా అంటూ ఉంటారు. సంక్రాంతి జనవరిలో జరుపుకుంటారని తెలుసు, కానీ సంవత్సరంలో 12 సంక్రాంతులు ఉన్నాయని నాకు ఇప్పటి వరకు తెలియదర్రా. సరే, సంక్రాంతి ఎప్పుడు జరుపుకుంటారో తెలిసింది, ఆ పండుగ ఎందుకు జరుపుకుంటారో చెప్పగలవా రోహిత్? తప్పకుండా అక్కయ్య. రైతులు పంట చేతికొచ్చిన ఆనందంలో ఈ పండుగ కృతజ్ఞతాపూర్వకంగా జరుపుకుంటారు. కాబట్టి ఈ పండుగ ముఖ్యంగా రైతుల పండుగ. సంవత్సరం అంతా కష్టపడి పంట ఇంటికొచ్చిన రోజులు కాస్త విరామ సమయం వారికి ఉంటుంది కనుక ఆ సమయాన్ని వారు చక్కగా పండుగగా జరుపుకుంటారు. ఓ అవును అన్నయ్య, ఇది మన అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ పండుగ లానే హార్వెస్ట్ కి సంబంధించిన పండుగ అన్నమాట. అవును, అలాగే అనుకోవచ్చు కదా చెల్లి. నాకెప్పుడు ఈ పొందన తెలియలేదు. సరే, సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారో చెప్పారు మా ఇంకో అన్న చెల్లెళ్ళు. ఇప్పుడు సంక్రాంతి ఎన్ని రోజులు జరుపుకుంటారో రోహిత్ నువ్వే చెప్పగలవా? ఈ పండుగ కొన్ని ప్రాంతాలలో 3 రోజులు, మరికొన్ని ప్రాంతాలలో 4 రోజులు జరుపుకుంటారు. 3 లేక 4 రోజులు చేసుకుంటారు కనుక ఇది తెలుగు వారికి అతి పెద్ద పండుగ. మొదటి రోజు భోగి, 2వ రోజు మకర సంక్రాంతి, 3వ రోజు కనుమ, 4వ రోజు ముక్కనుమ. ఈ మూడు 4 రోజులే కాదు, పల్లెటూళ్ళల్లో మకర సంక్రాంతికి 4 రోజుల ముందు నుంచి ధనుర్మాసం అంతా ఒక వేడుకలా జరుపుకుంటారు. ధన్యవాదాలు రోహిత్ మరియు వైష్ణవి. తెలుగు వారి మిగతా పండుగలకి ఈ పండుగకి తేడా ఏమిటో చెప్పగలవా ప్రణవ్? తెలుగు వారి మిగతా పండుగలన్నీ తిథి ప్రకారం, చంద్రమానం బట్టి అంటే లూనర్ క్యాలెండర్ ప్రకారం జరుపుకుంటారు. ఒక్క సంక్రాంతి మాత్రం గ్రెగోరియన్ క్యాలెండర్ అంటే సూర్యమానం లేక సూర్యుని గమనం ప్రకారం జరుపుకుంటారు. అవునా, చాలా ఆసక్తికరమైన విషయం చెప్పావు ప్రణవ్, నీకు ధన్యవాదాలు. భోగి ఎలా జరుపుకుంటారో వివరిస్తారా స్వాతి, వైష్ణవి మరియు అద్వైత? ఈ 3 రోజుల పండుగలో మొదటిగా వచ్చేది భోగి. ఈ రోజున ఎముకలు కొరికే చలిని తరిమివేయడానికి భోగి మంటలను వేస్తారు. ఓ మన అమెరికాలో
మనం కూడా క్యాంప్ ఫైర్ వేసుకుంటాము కదా ఇదే సమయంలో. అలాగే భారతదేశంలో తెలుగు వారి పల్లెల్లో భోగి మంటలు వేసుకుంటారన్నమాట. అవును, చాలా మంచిగా పోల్చి చెప్పావు. భోగి మంటలలో ఇంట్లో, పొలాల్లో, ఊళ్ళో ఉన్న పనికిరాని పాత వస్తువులను, చెత్తను వేసి ఇళ్ళని, పొలాలని, ఊళ్ళని శుభ్రపరుచుకుంటారు. ఆహా, ఇల్లు ఊళ్ళు శుభ్రంగా ఉంచుకోవడానికి యాన్యువల్ క్లీనింగ్ రొటీన్ అన్నమాట. భోగి రోజు సాయంత్రం వేళ చాలా ఇళ్లలో చిన్నపిల్లలు బొమ్మల కొలువు పెట్టి తమ దగ్గర ఉన్న వివిధ రకాలైన ఆట వస్తువులను, బొమ్మలను ప్రదర్శిస్తూ ఆనందంగా, ఉల్లాసంగా గడుపుతారు. పేరంటంకొచ్చిన పెద్దలు చిన్నపిల్లలకి రేగిపళ్ళు, పూలరెక్కలు, శనగలు, చిల్లర పైసలు కలిపి దీవిస్తూ భోగి పళ్ళు పోస్తారు. ఈ రోజున ఆడవాళ్లు గాజుల వాళ్ల చేత రెండు చేతులకి కొత్త మట్టి గాజులు వేయించుకొని వాళ్ళకి కొత్తగా వచ్చిన బియ్యం మరియు ఇతర ధాన్యాలు కానుకగా ఇస్తారు. అవును, మా ఇంట్లో కూడా సంక్రాంతికి భోగి బొమ్మలు పెట్టి పేరంటం చేస్తాము. క్రాన్బెరీస్ కాన్స్ కలిపి భోగి పళ్ళు పోసుకుంటాము. నాకు ఈ వేడుక చాలా ఇష్టం. మొదటి రోజైన భోగి గురించి చక్కగా చెప్పారు. ఇప్పుడు మకర సంక్రాంతి ఎలా జరుపుకుంటారో చెప్తారా అద్వైత మరియు శ్రీనిధి? ఈ మూడు రోజుల పండుగలో రెండో రోజు మకర సంక్రాంతి. ఈ మూడు రోజులలో ఇదే అతి ముఖ్యమైన రోజు. ఆ రోజున పాలు పొంగించి పొంగలి లాంటి తీపి వంటకాలు ఏమైనా చేసుకుంటారు. పొంగలే కాకుండా దాదాపుగా అందరి ఇళ్లలో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, చెక్కిలాలు, పులిహోర, గారెలు చేసుకుంటారు. కొత్త బట్టలు వేసుకొని ఎంతో ఆనందంగా గడుపుతారు. ఆ రోజున నువ్వులు, బెల్లం, గుమ్మడికాయ తదితరాలు విధిగా దానం చేయాలని పెద్దల మాట. చనిపోయిన వారికి తర్పణాలు, శ్రాద్ధ కర్మలు కూడా నిర్వహిస్తారు. అలా చేస్తే వారు స్వర్గానికి వెళ్తారని పెద్దల నమ్మకం. రెండో రోజైన మకర సంక్రాంతి గురించి చక్కగా వివరించారు. ఇప్పుడు కనుమ ఎలా జరుపుకుంటారో మీరే చెప్పేయండి అద్వైత మరియు శ్రీనిధి. ఈ మూడు రోజుల పండుగలో మూడో రోజు కనుమ. ఆ రోజున రైతులు తమకు వ్యవసాయంలో ఎంతో సహాయ సహకారాలు ఇచ్చిన ఎడ్లు, ఆవులు లాంటి పశువులకి, నాగలి, ఎద్దుల బండి, పార లాంటి పనిముట్లకి పూజ చేసి గౌరవించి కృతజ్ఞతా భావం తెలియజేస్తారు. ఆ రోజున పశువుల కొట్టాలని శుభ్రం చేసి పేరతో అలికి ముగ్గులు పెట్టి మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. పశువులని కడిగి వాటికి పసుపును, కుంకుమను అద్ది కొమ్ములకి రంగులు వేసి మెడలో కొత్త గంటలు, కాళ్ళకి గజ్జలు కట్టి అలంకరించి వాటికి కడుపార దానా పెట్టి గౌరవించి కృతజ్ఞతలు తెలుపుతారు. భలే ఉంది పశువులకి, పనిముట్లకి థ్యాంక్స్ గివింగ్ అన్నమాట. అవును, ఇదంతా చక్కని సంస్కృతం కదా. కనుమ రోజు మెనువులు తినాలన్న సామెత ఉన్నది. అందుకే దాదాపుగా అందరి ఇళ్లలో కనుమ రోజున గారెలు, ఆవరలు చేసుకోవడం ఆనవాయితీ. ఆ రోజున కొంతమంది మాంసాహారం కూడా వండుకొని తింటారు. కనుమ రోజున కొన్ని ప్రాంతాలలో కోడి పందాలు, ఎడ్ల పందాలు కూడా జరుపుకుంటారు కదా, నేను యూట్యూబ్లో చూశాను. ధన్యవాదాలు అద్వైత మరియు శ్రీనిధి. శ్రోతలు, ఈ మూడు రోజుల పండుగ గురించి కళ్ళకు కట్టినట్టు ఎంత చక్కగా చెప్పారో కదా మా పిల్లలు. అంతేకాదండు, సంక్రాంతి వేడుకలని అమెరికాలో చేసుకునే పండుగలతో, సాంప్రదాయాలతో చక్కగా పోల్చి చెప్పారు కదా.
సంక్రాంతి పండుగ గురించి ఇంకా ఎన్నో ప్రత్యేక ఆచారాలు వేడుకలు ఉన్నాయి. పల్లెటూళ్ళలో తరతరాలుగా సంక్రాంతికి సాంప్రదాయ కళలను కొనసాగిస్తున్నారు. ప్రస్తుత కాలంలో కూడా ఎన్నో కష్టాలు వచ్చినా ఇంకా పల్లెటూళ్ళలో ఈ కళలని వదలకుండా సంక్రాంతికి నెల రోజుల ముందు నుంచి ధనుర్మాసం అంతా ప్రదర్శిస్తున్నారు. ప్రణవ్, నీకు డూడు పసవన్నుల గురించి, గంగిరెద్దుల ఆట గురించి తెలుసా? డూడూడు బసవన్న, డూడూడు వెంకన్న, అయ్యగారికి దండం పెట్టు, అమ్మవారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్ల పాటలు పల్లెటూళ్ళలో ఊరంతా వినిపిస్తాయి. బసవన్నల నృత్యాలు, గంగిరెద్దుల విచిత్ర విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. చక్కగా చెప్పావు ప్రణ. బసవన్నలే కాదు, సంక్రాంతి పండుగకి హరిదాసులు, బుడుబుక్కల జంగమ దేవుడు లేక డుబుడుక్క వాళ్ళు కూడా ఒక పెద్ద ఆకర్షణ. హరిదాసుల డుబుడుక్కవాడ వాళ్ళెవరు? పల్లెల్లో హరిదాసులని విష్ణు అవతారమని, బుడుబుక్కల జంగమ దేవరులని శివుని అవతారమని ఎన్నో తరాల నుండి భావిస్తూ వస్తున్నారు. మానవులకు శుభాలు కలిగించడం కోసం అవతారములు ఎత్తి ఈ భూమిపై శివ విష్ణువులు నడియాడారని, ప్రజల దగ్గర భిక్షాటన చేసి వారి కష్టాలని తొలగించారని కథలు ఉన్నాయి. హరిదాసుల గురించి ఇంకొన్ని విషయాలు చెప్పరా ఎవరైనా? వైభవ్, నువ్వు చెప్పు. హరిదాసులు ధనుర్మాసం అంతా పొద్దున్నే కాషాయ బట్టలు వేసుకుని నుదుటి మీద విష్ణు నామం దిద్దుకుని మెడలో పూల మాలలు వేసుకుని చేతిలో చిరుతలు పట్టుకొని తాళం వేస్తూ కాళ్ళకి గజ్జలు కట్టుకొని నాట్యం చేస్తూ భుజం మీద తంబూరా మీటుతూ ఇంటికింటికి తిరిగి ఎంతో శ్రావ్యంగా హరిలో రంగ హరి అంటూ భక్తి పాటలు పాడుతూ ప్రతి ఇంటి వారిని దీవిస్తారు. హరిదాసుకి ప్రతి కుటుంబం బియ్యం మరియు ఇతర ధాన్యాలు వచ్చి గౌరవించి పంపుతారు. అలే, ఇప్పుడు డుబుడుక్కవాడి గురించి మరిన్ని విశేషాలు చెప్పరా ఎవరైనా? వైభవ్, అతగాడి గురించి కూడా నువ్వే చెప్పు. డుబుడుక్క వాడు పంచ కట్టుకొని చొక్కా పైన నల్ల కోటు వేసుకుని తలకి ఎరుపు గాని ఆకుపచ్చ గాని బాగా పెట్టుకుంటాడు. భుజం పైన రంగు రంగుల వస్త్రాలు, బుర్ర బీసాలు, ముఖానికి విభూతి రేఖలు లేక పెద్ద బొట్టు కూడా ఉంటుంది. కాళ్ళకి కెంట కూడా ఉంటుంది. ఎత్తి పట్టుకున్న గొడుగు ఒక చేతిలో, చిన్న సైజు డమరకం మరి మరొక చేతిలో ఉంటాయి. వివిధ రకాలైన ధాన్యాదులను వేరు వేరుగా వేయించుకోవడానికి భుజానికి పెద్ద జోల 2-3 అరలతో ఉంటుంది. విశేషం ఏమిటంటే డుబుడుక్కు వాడు పాడే గేయంలో భవిష్యత్తులో అన్ని శుభాలే జరుగుతాయని చెప్పడం, పల్లెల్లో వీరు చెప్పే విషయాలు నిజం అవుతాయని గట్టి నమ్మకం. అందుకే వారిని గౌరవించి చేతనైనంత ధనమో ధాన్యమో ఇచ్చి పంపుతారు. వైభవ్, నీ చక్కటి వర్ణనతో హరిదాసుని, డుబుడుక్క వాడిని మా కళ్ళ ముందు చూపించావు. సభాష్. కోతలు మా కారుణ్య డుబుడుక్క వాడి వేషంలో మా ముందరికి వచ్చేశాడు. ఒక చేతిలో ఢమరుకం, ఇంకో చేతిలో శంఖం కూడా ఉన్నాయండి. మనందరికి భవిష్యవాణి వినిపిస్తాడనుకుంటా, వినేద్దామా మరి? పలుకు జగదంబా పలుకు, కంబు కంటి ఓ కాళీ పలుకు, కంచిలోని కామాక్షి పలుకు, కాశీలోని అన్నపూర్ణ పలుకు. అయ్య మనసులో ఆలోచనలు, అమ్మ తలపులో అనుమానాలు. అదిగదిగదిగో ఒక్కసారిగా అంబకరుణ సాంబయ్య ప్రేమతో అన్నీ చెబుతా ఆలోచించండి. అమెరికాలో తెలుగు జ్యోతి ఎప్పటికీ వెలగాలి.
మీ అందరి పిల్లలు తెలుగుని ప్రేమించాలి. వారందరికీ గొప్ప చదువులు, గొప్ప నౌకరీ రావాలి. తప్పదు తల్లి దయదల్చాలి. భలే భలే, మా అమెరికా దుబుడుక్క వాడు అమెరికాలో పిల్లలకి తెలుగు భాషకి ఉజ్వల భవిష్యత్తు ఉందని అంబ చేత బాగానే పలికించాడు కదా. సరే, ఇప్పుడు సంక్రాంతి ముగ్గులు మరియు కొబ్బెమ్మల సాంప్రదాయం గురించి చెప్పరా అద్వైత మరియు శ్రీనిధి. ధనుర్మాసం అంతా పల్లెల్లో ఇళ్ళ ముందు పెద్ద పెద్ద చుక్కలు ముగ్గులు వేసి వాటి మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు పెట్టి ఆ గొబ్బెమ్మల మీద బంతి చామంతి పువ్వులు పెట్టి వాటి చుట్టూ చిన్న ఆడపిల్లలు నృత్యం చేసి ఆనందించడం ఒక చక్కటి సాంప్రదాయం. కొప్పెమ్మలు ఆవు పేరుతో చేస్తారా అంటే కౌపు కదా. యాక్, పల్లెల్లో అలా ఎప్పుడూ అనుకోరు. ఆవుని పల్లెల్లో ఎంతో గౌరవిస్తారు మరియు ఆరాధిస్తారు. అంతేకాదు, శాస్త్రజ్ఞుల ప్రకారం ఆవు పేరు క్రిమి సంహారిణి. చక్కగా ముగ్గులు గొబ్బెమ్మల పెట్టే సాంప్రదాయం గురించి చెప్పారమ్మా. శ్రోతలు, గొబ్బెమ్మల ప్రస్తావన వచ్చింది కనుక చక్కటి సాంప్రదాయ బట్టలలో ఉన్న మా ముద్దు గుమ్మలందరూ కలిసి గొబ్బెమ్మల పాట పాడడానికి సిద్ధమైపోయారు. ఇంకెందుకు ఆలస్యం, వినేద్దామా? దుక్కులు దుక్కులు దున్నారంట, ఏమి దుక్కులు దున్నారంట, రాజావారి తోటలో చాలా దుక్కులు దున్నారంట. అవునా అటే అక్కల్లార, చంద్రగిరి భామల్లార, భామలగిరి గొప్పిళ్ళు, గొప్పియళ్ళో గొప్పియళ్ళో, గొప్పియళ్ళో గొప్పియళ్ళో. విత్తనం విత్తనం వేశారంట, ఏమి విత్తనం వేశారంట, రాజావారి తోటలో జామ విత్తనం వేశారంట. అవునా అటే అక్కల్లార, చంద్రగిరి భామల్లార, భామలగిరి గొబ్బిళ్ళు, గొప్పియళ్ళో గొప్పియళ్ళో, గొప్పియళ్ళో గొప్పియళ్ళో. మొలక మొలక వచ్చిందంట, ఏమి మొలక వచ్చిందంట, రాజావారి తోటలో జామ మొలక వచ్చిందంట. అవునా అటే అక్కల్లార, చంద్రగిరి భామల్లార, భామలగిరి గొప్పిళ్ళు, గొప్పియళ్ళో గొప్పియళ్ళో, గొప్పియళ్ళో గొప్పియళ్ళో. ఆకు ఆకు వేసిందంట, ఏమి ఆకు వేసిందంట, రాజావారి తోటలో జామ ఆకు వేసిందంట. అవునా అటే అక్కల్లార, చంద్రగిరి భామల్లార, భామలగిరి గొప్పిళ్ళు, గొప్పియళ్ళో గొప్పియళ్ళో, గొప్పియళ్ళో గొప్పియళ్ళో. మొగ్గ మొగ్గ తొడిగిందంట, ఏమి మొగ్గ తొడిగిందంట, రాజావారి తోటలో చామ మొగ్గ తొడిగిందంట. అవునా అటే అక్కల్లార, చంద్రగిరి భామల్లార్, భామలగిరి ముగ్గుళ్ళు, గొప్పియళ్ళో గొప్పియళ్ళో, గొప్పియళ్ళో గొప్పియళ్ళో. పువ్వు పువ్వు పూసిందంట, ఏమి పువ్వు పూసిందంట, రాజావారి తోటలో జామ పువ్వు పూసిందంట. అవునా అటే అక్కల్లార, చంద్రగిరి భామల్లార, భామలగిరి గొప్పిళ్ళు, గొప్పియళ్ళో గొప్పియళ్ళో, గొప్పియళ్ళో గొప్పియళ్ళో. పిందే పిందే వేసిందంట, ఏమి పిందే వేసిందంట, రాజావారి తోటలో జామ పిందే వేసిందంట. అవునా అటే అక్కల్లార, చంద్రగిరి భామల్లార, భామలగిరి గొప్పిళ్ళు, గొప్పియళ్ళో గొప్పియళ్ళో, గొప్పియళ్ళో గొప్పియళ్ళో. కాయ కాయ కాసిందంట, ఏమి కాయ కాసిందంట, రాజావారి తోటలో జామ కాయ కాసిందంట. అవునా అటే అక్కల్లార, చంద్రగిరి భామల్లార, భామలగిరి గొప్పిళ్ళు, గొప్పియళ్ళో గొప్పియళ్ళో, గొప్పియళ్ళో గొప్పియళ్ళో.
పండు పండు పండిందంట, ఏమి పండు పండిందంట, రాజావారి తోటలో చామ పండు పండిందంట. అవునా అటే కల్లారా చంద్రగిరి భామల్లారా, భామలగిరి గొప్పిళ్ళో గొప్పియళ్ళో 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 గొప్పియళ్ళో. పండు పండు పెట్టారమ్మ నైవేద్యానికి పెట్టారమ్మ, గోపి గౌరికి జామ పండు నైవేద్యంగా పెట్టారమ్మ. అవునా అటే అక్కల్లారా చంద్రగిరి భామల్లారా, భామలగిరి గొప్పిళ్ళో గోపియలో 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 గోపియలో. పండు పండు తిన్నారంట, ఏమి పండు తిన్నారంట, రాజావారి తోటలో చామ పండు తిన్నారంట. అవునా అటే అక్కల్లారా చంద్రగిరి భామల్లారా, భామలగిరి గొప్పిళ్ళో గొప్పియళ్ళో 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 గొప్పియళ్ళో. ఆహా, ఎంత బాగా పాడారో కదా. ఈ కార్యక్రమం అవగానే పటేల్ సోదరుల దుకాణానికి వెళ్ళి జామకాయలు కొనుక్కుని తినాలనుంది నాకు. మీకు కూడా అలాగే ఉంది కదా శ్రోతలు. సంక్రాంతికి గాలి పట్టాలు ఎగరవేయడం కూడా ఒక సంప్రదాయం. అవును వైష్ణవి, ఇంకో మంచి విషయం చెప్పవు. సంక్రాంతికి పట్టణాల్లో పని చేస్తున్న నివసిస్తున్న వాళ్ళు వారి సొంత పల్లెలకి ఊళ్ళకి తప్పనిసరిగా వెళ్ళతారు. కొడుకులు కూతుళ్ళు అల్లుళ్ళు కోడళ్ళు మనుమలు అందరూ స్వంత ఊళ్ళకి చేరుకుని పండుగ సంతోషంగా జరుపుకుంటారు. అందరూ కొత్త బట్టలు కొనుక్కొనో కుట్టించుకునో వేసుకుంటారు. అవును ప్రణవ్, ఏ దేశంలోనైనా పండుగలకి మన కుటుంబం వారందరితో వీలైతే చుట్టాలతో జరుపుకోవడం ఎంత చక్కని అనుభూతో. స్వాతి మరియు ప్రణవ్, సంక్రాంతి గురించి మన సంభాషణ ముగించే ముందు మన శ్రోతలకి ఇంకేమైనా చెప్తారా? తరతరాలుగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయాలతో సంక్రాంతి ఎంత చక్కగా జరుపుకుంటారో చక్కగా వివరించారు కదా మా మనబడి కేంద్రం పిల్లలు. మీ అందరికీ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రోతలందరి ఎంట సకల భోగ భాగ్యాలు సిరి సంపదలు సమకూరాలని మేమందరం మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాము. శ్రోతలు, మీకు మా సంక్రాంతి సంబరాల శీర్షిక నచ్చిందని అనుకుంటున్నాను. మా కార్యక్రమం ఇంకా అవ్వలేదండో. ఇప్పుడు ప్రవేశం విద్యార్థిని చిన్నారి ఆత్రేయ నాగ ఒక చక్కటి లలిత గీతంతో మీ ముందుకు వస్తోంది. ఈ గేయాన్ని ఆత్రేయ తాతగారైన శ్రీ బలభద్ర పాతుని మధుగారు రాశారట. ఈ గేయానికి శ్రీ మధుగారికి నంది పురస్కారం కూడా వచ్చిందట. మరి ఆలస్యం దేనికి, వినేద్దామా? ఆత్రేయ పాడమ్మా. వసంత సమీరంలా నునువెచ్చని గ్రీష్మంలా సారంగ సరాగంలా అలవిచ్చిన రాశ్యంలా ఒక శ్రావణ మేఘంలా ఒక శ్రావణ మేఘంలా శరచంద్రి కలకల హేమంత తృషాలంలా నమ శిశిల తరంగంలా కాలం జాలం లయలో కలల అరల సోగరిలో కాలం జాలం లయలో కలల అరల సోగరిలో సాగే జీవన గానం అణువణు నరుతు భాగం సాగే జీవన గానం అణువణు నరుతు రాగం వాసంత సమీరంలా నునువెచ్చని గ్రీష్మంలా సారంగ సరాగంలా అలవిచ్చిన యాస్యల్లా.
ఆహా, ఎంత చక్కగా ఉందో కదా ఈ పాట. శ్రోతలు, దూరదర్శన్లో ఎన్నో సంవత్సరాలు వచ్చిన ఋతురాగాలు అనే ధారావాహిక ఆరంభంలో ఈ పాటని మీలో చాలా మంది విన్నారు కదా. ఇంత చక్కటి గీత గొంతుతో ముద్దు ముద్దుగా పాడిన ఆత్రేయ చేత ఇంకో పాట పాడిద్దాము. అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగా అనే పాట మా అమ్మ నాన్నల చిన్నతనం నుంచి విశేష ప్రజాదరణ పొందిందట. సంయుక్త ఆంధ్రప్రదేశ్లో లలిత సంగీతానికి ప్రచారం కల్పించిన తొలితరం కళాకారుల్లో ఒకరైన శ్రీ పాలగుమి విశ్వనాథం గారు ఈ గీతాన్ని వ్రాశారట. ఇప్పుడు మన ఆత్రేయ గొంతుతో ఆ చక్కటి గీతాన్ని విందాము. అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ, అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ, కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్న నరుగుతూ, నా కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్న నరుగుతూ, కలకలమని నవ్వుతూ కాలం గడిపే నిన్ను చూడకుంటే నాకు బెంగ, అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ, కథ చెప్పేదాకా కంటెనిదురరాక, కథ చెప్పేదాకా నీవు నిదురపోక, కథ చెప్పేదాక నన్ను కదలనీక, మాటతో చనీక మూతి ఉజిచి చూచేవు, అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ, అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ, నాకు బెంగ, నాకు బెంగ. ఎంత చక్కటి సాహిత్యము మరియు లాలిత్యము ఉన్నాయో కదా ఈ రెండు పాటల్లో. ఈ పాటలు విన్నాక దేశ విదేశ భాషలందు తెలుగు లెస్స అని ఎవరైనా కాదనగలరా? ఇప్పుడు మనబడి మరియు సిలకానాంధ్ర బాలానందం వార్తలు విందామా? ఇది గండోర సమయం. మీరు ఈనాడు మనబడి చేపట్టిన ఎన్నో విశిష్టమైన కార్యక్రమాల గురించి వింటారు. ఈ విశేషాలు మీతో పంచుకుంటున్నది శ్రద్ధా సిద్ధార్థ. తెలుగుని ప్రాచీన భాష నుండి ప్రపంచ భాష స్థాయికి తీసుకు వెళ్ళడానికి మనబడి కృషి చేస్తోంది. 2020లో 12 దేశాలలో 11,000 మందికి పైగా పిల్లలు తెలుగు నేర్చుకుంటున్నారు. అమెరికాలో 30 రాష్ట్రాలలో 250కి పైగా కేంద్రాలలో 10 దేశాలలో మనబడి తరగతులు నిర్వహిస్తున్నారు. 1200 మందికి పైగా భాషా సైనికులు, సమన్వయకర్తలు సిలికాన్ ఆంధ్ర మనబడి నిర్వహిస్తున్నారు. అమెరికాలో మనబడి తెలుగు పాఠ్య ప్రణాళిక 30 స్కూల్ బోర్డ్స్ లో ప్రపంచ భాషగా గుర్తింపు పొందింది. ఇది ACS వాస్క్ అక్రిడిటేషన్ పొందింది. మనబడి పొట్టి శ్రీరాముల విశ్వవిద్యాలయానికి అనుసంధానం. సెప్టెంబర్ నుంచి మే వరకు జరిగే తరగతులు వారానికి 2 గంటలు ఉంటాయి. 3 త్రైమాసికాలు పరీక్షలు ఉంటాయి. పుస్తకాలు ఇవ్వబడతాయి. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు తరగతులు నిర్వహిస్తారు. ప్రకాశం ప్రభాసం పాఠ్య ప్రణాళికలకు విశ్వవిద్యాలయం ప్రామాణిక పత్రాలు లభిస్తాయి. మనబడి పిల్లలని అన్ని విధాలుగా తీర్చిదిద్దడానికి పిల్లల పండుగలు, మాట్లాట పోటీలు, బాలానందం కార్యక్రమాలు,
తెలుగుకి పరుగులు, బాలరంజని యాప్ లాంటి రకరకాల కార్యక్రమాలు రూపొందించింది. 4 నుంచి 6 సంవత్సరాల పిల్లలు బాలబడిలో ఎప్పుడైనా చేరవచ్చు. బాలరంజని యాప్ బాలబడి ప్రవేశం పిల్లలకు అందుబాటులో ఉంది. తరగతులలో చెప్పినవన్నీ ఇందులో ఉంటాయి. పిల్లలు చక్కగా ఆటలాడుతూ తెలుగు నేర్చుకోవచ్చు. బాలానందం పిల్లల కోసం శని ఆదివారాలలో 4 గంటల కార్యక్రమాలు తోరి టిఎన్ఆర్ఐ రేడియోలో ప్రసారం అవుతాయి. మనబడి అన్ని కేంద్రాల పిల్లలు ఇందులో పాల్గొనవచ్చు. ఈ కార్యక్రమములో పాటలు, పద్యాలు, కథలు, నాటికలు, వార్తలు మరెన్నో, అన్నిటిలో పిల్లల ప్రతిభ ప్రదర్శించే కార్యక్రమం బాలానందం. బాలానందం పిల్లలలో ఆసక్తిని, ఆత్మస్థైర్యాన్ని, నాయకత్వ లక్షణాన్ని పెంపొందిస్తుంది. ఈ కార్యక్రమాన్ని అందరూ ఎక్కడ నుంచి అయినా వినవచ్చు. మాట్లాడ మనబడి పిల్లలు ఇందులో వారి తెలుగు ప్రతిభ చూపించవచ్చు. ఆటల రూపములో భాషా పరిజ్ఞానాన్ని పెంచే ఈ సరదా 7 నెలలకు 1 సంవత్సరం నిర్వహిస్తారు. పదరంగం, ఓనిమ, తిరకాటం ఆటలలో పిల్లలు పాల్గొనవచ్చు. సిలికాన్ ఆంధ్ర వారు మనబడి కుటుంబానికి 7 నెలలకు 1 సంవత్సరం వేసవిలో 5K పరుగు నిర్వహిస్తారు. ప్రవాసాంధ్రులు తమ పిల్లలకు ఇవ్వగలిగిన విలువైన బహుమతి తెలుగు నేర్పించటం. అదే మనబడి ధ్యేయం. ఇంతటితో దండోర సమాప్తం. వైష్ణవ జనతో అనే ప్రముఖ గుజరాతీ భాషలోని భక్తిరస గేయం భారతదేశమంతటా ప్రసిద్ధి చెందింది. ఆ గేయాన్ని తెలుగు భాషలోకి సరళ పదాలతో చక్కని భావంతో అనువదించింది శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు గారుట. శ్రీ ఓరేటి వెంకటేశ్వరులు గారు స్వరపర్చిన ఆ పాటని కార్య ఇప్పుడు పాడతాడు. సరే
వైష్ణవ జనతో పాటకి అంత చక్కటి అర్థం ఉన్నదని ఈ అచ్చు తెలుగు పాట వింటే తెలిసింది కదా శ్రోతలు. ధన్యవాదాలు కారుణ్య. అన్నట్టు వైష్ణవ జనతో పాట గురించి ఆసక్తికరమైన విషయం ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఆ పాట అంటే మహాత్మా గాంధీకి చాలా ఇష్టమట. ఎన్నోసార్లు ఆ పాటని పాడించుకుని వినేవారట. గాంధీజీ 150వ జయంతి అంటే 150th బర్త్ యానివర్సరీ కొన్ని నెలల క్రితం అక్టోబర్లో దేశ విదేశాలలో జరుపుకున్నారని విన్నాను. కార్య పాడిన ఆ పాట సందర్భంగా మనమందరము మహాత్మా గాంధీని మరొకసారి స్మరించుకున్నాము. ఇప్పుడు ప్రకాశం చదువుతున్న శ్రీనిధి మరియు అద్వైత ఒక పద్యం చెప్తారు. కోపమునను ఘనత కొంచెమైపోవను, కోపమునను మిగుల కూడు కలుగు, కోపమడచేనేని కోరికలు నిలేరు, విశ్వదాభిరామ వినుర ప్రేమ. చాలా బాగా చెప్పారు. ఇప్పుడు ఋషి ఒక పద్యం చెప్తాడు. ఇది పారిజాత పర్ణం నుంచి ఒక పద్యం చెప్తున్నాను. ఇప్పుడు అనవిని వ్రేటు వడ్డ యురగాంగన యొంబలే, నే ఓయ్ భగ్గన తరిగున్న భీషణ ఉదాసన కీల యనంగలేచి, హెచ్చిన కనుదాయి కెంపు తన చెక్కుల గుంకుమ పత్రవంగ సంజనత నవీన కాంతి వెదజల్లగ గద్గద కిన్న కంటిగా, ఏమేమి కలహాసనుండకై ఏతించి ఇట్లాడినా, ఆ మాటలు చెవియొగ్గి తా విని అనాయ గోపిక వల్లభుండేమే వాడిన రుక్మి సతయు, నీ వింకేటి కింద దాచిదే నీ మో మాటలు మాని నీరజముఖి నిక్కంబెరింగింపవే. చక్కగా చెప్పావు ఋషి. ఇప్పుడు ఆత్రేయి ఒక పద్యం చెప్తానని చెయ్యి ఎత్తింది. పాడమ్మా. గన్నయమ్మ ముగ్గురమ్మల మూల పుట్టమ్మ, చాలా పెద్దమ్మ సురాలు అమ్మ కరుపాడది, కుచ్చిని అమ్మ తన్నులు రమ్మిన వేల్పుట్టమ్మిన, మనమ్ముల నుందరి అమ్మ దుర్గ మాయమ్మకు పాప్తి నించుంట, మహత్వ కవిత్వ పతుత్వ సంపదలు. చాలా బాగా పాడారు. ఇప్పుడు ఆత్రి శ్రీనిధి ఇంకా అద్వైత ఒక పద్యం చెప్తారు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు సత్యం సుమతి. ఈరోజు బాలానందం ముగించే ముందు మా పిల్లలందరికీ సహాయ సహకారాలు అందించిన పెద్దలకి మా కృతజ్ఞతలు తెలియజేస్తాము. ముందుగా మా అందరికీ ఈ బాలానందం కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు మా రేడియో మావయ్య శ్రీ ధనవంతరి గారికి మరియు శ్రీ శేషగిరి గారికి మా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో మేము ప్రదర్శించిన అంశాలకి చక్కటి రూపకల్పన చేసిన మా సమన్వయకర్త శ్రీ భార్గవ చిట్టమూరి గారికి మరియు మా ప్రమోదం గురువు గారు మాధవి చిట్టమూరి గారికి కూడా మా ధన్యవాదాలు. మా పిల్లల ప్రదర్శన వెనుక వారి తల్లిదండ్రుల సహాయ సహకారాలు ఎంతో ఉన్నాయి. వారికి మా అందరి తరపున విశేష ధన్యవాదాలు. మా బాలానందం సమర్పణని ఎంతో ఓర్పుతో విన్న మా శ్రోతలందరికీ మా నమస్సుమాంజలులు. ఆహాహాహా, పిల్లలు ఎంత చక్కటి కార్యక్రమం వినిపించారా ఇవాళ మన శ్రోతలకి. మీరు ఆ సంక్రాంతి సంబరాల గురించి, ఆ యొక్క పాటలు, ముఖ్యంగా గొబ్బిళ్ళ పాటలు, మేమందరూ కూడా మర్చిపోయాం ఆ పాటని, దాన్ని మళ్ళీ గుర్తు చేసి ఎంత చక్కగా పాడి వినిపించారా కదా పిల్లలు. మరైతే కార్యక్రమం చివరకు వచ్చింది కాబట్టి మన కేంద్రంలో శ్రీ భార్గవ చిట్టమూరి గారు మనతో పాటు ఉన్నారు. భార్గవ గారిని ఒక రెండు వాక్యాలు మనబడి గురించి, సిలికానాంధ్ర గురించి, ఈ యొక్క బాలానందం కృషి గురించి మన శ్రోతలకు వినిపించాలని కోరుకుంటున్నాను. భార్గవ గారు నమస్కారం అండి. ధన్యవాదాలు ధనవంతరి గారు. పిల్లలు కార్యక్రమం చాలా చక్కగా చేశారమ్మా, చాలా ముచ్చటగా ఉంది. అమెరికాలో మన సంస్కృతి సాంప్రదాయాలు బాగా దూరం అవుతున్నాయని, చాలా మంది దూరం అవుతాయని చాలా మంది తల్లిదండ్రులకి భయం ఉంటుంది. అయితే
సంస్కృతి సాంప్రదాయాలు నిలవాలంటే భాష చాలా ముఖ్యమైంది. భాషని, ఆ తెలుగు భాషని అమెరికాలో ఎప్పటికీ నిలిచిపోవడానికి మనబడి ఎంతో కృషి చేస్తోంది. గట్టి పునాది వేయడానికి ఈ కృషిలో నేను కూడా ఉడతాభక్తిగా 6 సంవత్సరాల నుంచి సమన్వయకర్తగా, తర్వాత పలుకుబడి కార్యక్రమంలో, వివిధ కార్యక్రమాల్లో నేను కూడా పాల్గొంటున్నాను. కెండాల్ పార్క్ మనబడి కేంద్రంలో మాకు ఇప్పుడు 60 మంది పిల్లలు ఉన్నారు. మా పిల్లలు కూడా 5 సంవత్సరాలు తెలుగు చదువుకొని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తీర్ణత పొందారండి. అయితే ఇలాగే ఎంతోమంది పిల్లలకి తెలుగు నేర్పించడంలో మేము కూడా పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంటుంది. మా పిల్లలు వాళ్ళు తెలుగు నేర్చుకున్నాక ఇంట్లో తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు. అదే కాకుండా సంగీతం వాళ్ళు నేర్చుకుంటారు, కర్ణాటక సంగీతం, అది కూడా వాళ్ళు తెలుగులోనే రాసుకుంటారు. అది చూస్తే చాలా ముచ్చటేస్తుంది మాకు. ఇలాగే ఎంతో మంది తల్లిదండ్రులకి వాళ్ళకి ఎంతో ఆనందం కలిగిస్తున్నాము అని మాకు ఎంతో ఆనందం ఉండి ఈ కృషి చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా. ఇలాగే మాకు చాలా మంది తల్లిదండ్రులు కూడా సహాయం చేస్తున్నారు గురువుల్లాగా. ధన్వంతరి గారు, తర్వాత శేషగిరి గారు ఈ బాలానంద కార్యక్రమం మాకు ఈ మా కేంద్రానికి అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలండి మీకు. ధన్యవాదాలండి భార్గవ గారు. అద్భుతమైన కార్యక్రమం చేసినటువంటి కెండాల్ పార్క్ పిల్లలందరికీ, తర్వాత సమన్వయకర్తకి, తల్లిదండ్రులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ మళ్ళీ వచ్చే వారం మరిన్ని విశేషాలతో మీ ముందు ఉంటామని తెలుపుతున్నాను. నమస్కారం.